మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబ్బులలోకి వెళ్లిపోతే ఎన్టీఆర్ గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారాన్ని అందుకోవటం ఎంతో తృప్తినిచ్చింది అంటున్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్ గారు. అన్నదమ్ముల అనుబంధంలో కలిసి నటించిన తర్వాత ఆయన కుటుంబంలో నేను కూడా భాగమైపోయాను అని చెప్పి ఈ మధ్యనే హైదరాబాద్ లో కళావేదిక రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఇందులో మురళీమోహన్ గారిని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు సంచలనాలకు మారుపేరు, చిత్రరంగంలో రాజకీయ రంగంలో ఆయన సాధించినవి ఎన్నెన్నో, అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం నా అదృష్టం, నాన్నగారి పేరుతో పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా వేడుకను జరిపినటువంటి కళావేదిక. అలాగే మురళీమోహన్ గారు మాట్లాడుతూ హిందీలో విజయవంతమైనటువంటి యాదోంకి భారత్ అనేటువంటి తెలుగు రీమేక్ కోసమని చెప్పి నన్ను నిర్మాతలు ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. అప్పుడే తొలిసారి ఆయన నేను కలుసుకున్నాను. అన్నదమ్ముల అనుబంధం పేరుతో రూపొందించబడినటువంటి సినిమాతో నాకు కూడా పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులందరూ కూడా నన్ను ఎన్టీఆర్ గారి తమ్ముడుగానే గుర్తించేవారు. ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో బాధ్యతల్ని కూడా అప్పచెప్పారు. పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రికార్డ్ ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది అని చెప్పేవారు. ఎంతో గౌరవమైనటువంటి పురస్కారాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకమైనటువంటి గౌరవంగా భావిస్తూ ఆనందిస్తున్నాను అని చెప్పడం జరిగింది.